అన్ని ఆన్లైన్ లోనే షాపింగ్ చేస్తా. చిన్నది టిటి చెడు వినరాదు, చెడు చూడకూడదు. వన్ మోర్ థింగ్ ఇస్ చెడు మాట్లాడకూడదు. ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ సోప్ డిషెస్. బాగున్నాయి కదా డిఫరెంట్ గా. ఇది క్వార్టర్ కప్పు, ఇది 3/4 కప్పు, ఇది హాఫ్ కప్, దెన్ అగైన్ దిస్ ఇస్ ఫుల్ కప్. మై బ్యూటిఫుల్ అండ్ లవింగ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు బాబీ లహరి అఫీషియల్. ఈరోజు నేను ఇలా ఒక ఛాన్స్ తీసుకున్నా మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కలుద్దామని. అది ఏంటి అంటే, నేను ఒక 10 డేస్ నుంచి షూట్లో బిజీగా ఉన్నప్పుడు నైట్స్లో అంతా నేను ఏమైనా చెక్ చేస్తుంటా ఆన్లైన్. 1 మినిట్ కూపర్ నో వర్కింగ్ అల్లర్ చేస్తే బయటికి పంపించేస్తా. సే హాయ్ టు ఎవ్రీ వన్ కూపి, గుడ్ బాయ్ కదా. చూసారా మా వాళ్ళు అల్లరి అల్లరి అండి. ఈ అల్లరిని భరించటం చాలా కష్టం. నాకు 1 మినిట్ టైం ఇవ్వండి, వీళ్ళని బయటికి పంపించేస్తాను. చూసారు కదా, వాళ్ళని బయటికి పంపించి తలుపులేసి సెక్యూర్డ్గా కూర్చొని మీతో ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. వాళ్ళు కానీ ఉన్నారంటే వాళ్ళిద్దరు చేసే అల్లరికి నేను ఒక్క మాట మీతో మాట్లాడను. ఒకవేళ మాట్లాడినా కూడా అది మీకు అర్థం కాదనమాట. సో కమింగ్ టు దిస్ పాయింట్ నౌ, ఏంటి నేను ఇవన్నీ సామాన్లని ముందేసుకొని కూర్చున్నాను ఏంటి అనుకుంటున్నారా? మీకు లాస్ట్ ఎపిసోడ్లోనే చెప్పాను కదా, నాకు చాలా స్వార్థం ఎక్కువ మిమ్మల్ని కలవాలని. ఎలా కలవాలి, ఇంకొక ఎపిసోడ్ ఏం చేయాలి అంటే, లాస్ట్ 10 డేస్ నేను కొంచెం షూటింగ్లో బిజీగా ఉన్నాను. నేను నైట్స్ మీ మెసేజెస్ చదువుకుంటా, వాటికి ఆన్సర్స్ ఇచ్చుకుంటా, అలాగే ఆన్లైన్ షాపింగ్ చేస్తా. మీకు తెలుసు కదా నేను బయటికి వెళ్ళాను, అన్నీ ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తా. సో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులన్నీ కొన్ని వచ్చున్నాయి. నేనైతే ఓపెన్ చేయలేదు, లేకపోతే మా పాప టపటప ఓపెన్ చేసేస్తా. అప్పటికి 2 ఓపెన్ చేసింది తను, కొన్ని ఓపెన్ చేయలేదు. ఐ థాట్ ఆఫ్ ఇవి ఓపెన్ చేసి మీతో కూడా షేర్ చేసుకుందాం. నేను ఏంది ఏమి ఆర్డర్ చేశాను, దేనికి అది, అవన్నీ మీతో షేర్ చేసుకుందాం. అలాగే ఇంకోసారి మీ ముందుకు రావచ్చు అనేసి ఇలా ఇవన్నీ ముందుకు వేసుకొని కూర్చున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేసి, ఇందులో ఏముందో కూడా నాకు తెలీదు, ఎందుకంటే ఆర్డర్ చేసుకుని చాలా రోజులు అయిపోయింది, మర్చిపోయాను నేను. కొన్నిటికి వాళ్ళు పిక్చర్స్ వేస్తున్నారు. ఇది స్పూన్స్ పెట్టుకునే స్టాండ్. సో అలా ఏమున్నాయి చూద్దాం. చలో నౌ ఐ ఓపెన్ దిస్. మా బ్రూనో అని చెప్పాను కదండి పెట్టే ఎపిసోడ్లో, వాడికి అన్బాక్సింగ్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. నేను ఏదైనా పార్సల్ వచ్చిందంటే నేను ఓపెన్ చేయకుండా వాడు అన్ని లాగి పడేస్తాడు. ఇది స్టీల్లో ఉందండి స్పూన్ స్టాండ్. దేనికి అంటే, మనము కూరలు కలుపుతుంటాం, గరిటె పెట్టి కలుపుతూ ఉంటాం కదా. కలిపిన తర్వాత ఆ స్పాచ్యులా కానీ గరిటె కానీ మనం ఎక్కడ పెట్టాలని అటు ఇటు చూస్తూ ఉంటాం. అలా ఇలా చూసి వేరే మూత మీదో లేకపోతే స్టవ్ మీదో హడావుడిగా పెట్టేస్తాం. అలా పెడితే అన్హైజీనిక్గా ఉంటుంది. సో వీటికి స్పెషల్గా మనం ఒక స్పూన్ స్టాండ్ అని పక్కన పెట్టుకున్నాం అనుకోండి. మనం కలిపిన గరిటెలు మట్మటికి కూర కలుపుతూ ఉంటాం కదా, ఆ గరిటెలన్నీ ఇలాగా బాగుంది. నైస్, 2 పీసెస్ ఆర్డర్ చేశాను నేను, చూసారు కదండి. సో మనం ఇలా స్పాచ్యులాతో కలిపిన తర్వాత ఆ స్పాచ్యులా ఇలా పెట్టేసాం అనుకోండి, దీని మీద నీట్గా ఉంటుంది. ఆ స్టవ్ పక్కన పెట్టేసుకోవచ్చు. దిస్ ఇస్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనము డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. మనం వాష్ చేసుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలైనా బాగా ఉంటుంది, అది పాడైపోదు. సో ఐ ఆర్డర్డ్ 1 మోర్ ఎక్స్ట్రా ఉంది నా దగ్గర, 2 ఆర్డర్ చేసి ఉన్నాను. ఐ థింక్ సిరమిక్లో కూడా ఆర్డర్ చేశానండి. లెట్స్ చెక్. బాగున్నాయి కదా, ఇది ఒక యూస్ఫుల్ కిచెన్ ఐటెం. ఈ పక్కన పట్టేసి ఇది ఓపెన్ చేద్దాము.
సో ఇది ఒక టైమర్ అండి, మనం కిచెన్ లో ఏమైనా టైం పెట్టుకోవటానికి, హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ చేయటానికి, సాఫ్ట్ గా కుక్ చేయటానికి టైమర్ సెట్ చేసుకోవచ్చు మనము. అదొక టైమర్ అన్నమాట కిచెన్ లో వాడుకునేటానికి. ఇది చూద్దాం. ఇట్స్ లుకింగ్ సో ప్రిటీ, చూడండి చిన్నది టీటి బాగుంది కదా. టైం సెట్ చేసుకొని ఇలా 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 తిప్పి ఇంత టైం వింటున్నారా, ఇలా ఆ టైంకి వచ్చేసరికి అలార్మ్ కొడుతుంది ఇది. అప్పుడు మనకు అర్థమైపోతుంది ఓకే మన టైం అయిపోయింది. కేక్ మనం ఓవెన్లో పెట్టాము ఒక 15 మినిట్స్కి అని పెట్టుకుంటే దీన్ని 15 మినిట్స్ సెట్ చేస్తే 15 మినిట్స్ అయిపోయిన వెంటనే ఇది అలార్మ్ ఇస్తుంది, మనం అప్పుడు వెళ్ళి ఆఫ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద టైమర్. ఇప్పుడు ఏమో నేను తిప్పేసాను, మళ్ళీ ఇది మోగుతుంది చూద్దాంలేండి. నౌ కమింగ్ టు దిస్, ఈ మధ్యలో నేను కట్ చేసి పెట్టుకున్న టైం వేస్ట్ అవుతుంది అనేసి అలా ఓపెన్ చేద్దామని ఈజీగా. దిస్ ఇస్ సంథింగ్ వెరీ క్యూట్. వావ్, ఇందులో నలుగురు బుజ్జి బుజ్జి బాబులు ఉన్నారు, ఒకటి చెడు వినరాదు. దినగి చెడు వినరాదు, చెడు చూడకూడదు. వన్ మోర్ థింగ్ ఈజ్ చెడు మాట్లాడకూడదు. ఎగ్జాక్ట్లీ, నిజంగా పెద్దవాళ్ళు అండి ఎంత ఆలోచించి ఇవి కనిపెట్టుంటారు కదా, ఈ మాటలు చెప్పుంటారు. ఇంకా నేను మీతో ఇంకొకటి షేర్ చేయాలి. మా అమ్మమ్మ పేరు సీతమ్మ. సీతమ్మ గారు ఎప్పుడు చిన్నప్పుడు నాకు ఒక మాటలు అన్నీ చెప్పేది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని చిన్న చిన్న విషయాలు ఏవేవో ఇలాంటి సామెతలు చెప్పేది. నిజమే, నా బంగారు పంచడంలో నేను సామెతలు చెప్తున్నాను ఇప్పుడు, కానీ మా నాన్నమ్మ అప్పుడే మా అమ్మమ్మ నాకు సామెతలు చెప్పేవాళ్ళు అనమాట. అయితే ఆ సామెతలు మన మీద ఏ పిచ్చోళ్ళు వీళ్ళు ఏమేమో చెప్తారనుకుంటా, కానీ నిజం అండి, విత్ ఎక్స్పీరియన్స్ పెద్దవాళ్ళు ఏది మాట్లాడినా విత్ ఎక్స్పీరియన్స్ మాట్లాడతారు. చూసారా, చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు మాట్లాడే చోట కూర్చొని ఎంటర్టైన్ చేయకూడదు అని అనుకుంటాం. ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది, అదేంటో నేను అలా అనుకుంటున్నాను దాన్ని. సో మంచి మాటలు కదండి, మంచి మాటలు రోజుకి ఒకటైనా గుర్తు చేసుకుందాం మనం. ఓకే చలో నెక్స్ట్ ఏంటో చూద్దాం. దిస్ ఇస్ వన్ గార్లిక్ చాపర్. కొన్ని డిషెస్లో మనము గార్లిక్ చిన్న చిన్నగా చాప్ చేయాల్సి వస్తుంది. ఆ గార్లిక్ అంత చిన్నగా చాప్ చేయటం టైం వేస్ట్, మళ్ళీ మనం అనుకున్నంత క్లియర్గా నీట్గా రాదు చిన్న చిన్నగా. సో దానికోసమని ఇది గార్లిక్ చాపర్ అండి. వెల్లుల్లి ఒలిచి ఇక్కడ పెట్టేసి మనం దీన్ని ఇలా నొక్కేసాం అనుకోండి, అవన్నీ కింద కలెక్ట్ అవుతుంది, ఇక్కడ కలెక్ట్ అవుతుంది. దీంట్లో ఒక బ్రష్ కూడా ఉందండి, ఆ చిన్న బ్రష్ ఉంది దీంట్లో. ఆ బ్రష్ తోటి బ్లేడ్స్ క్లీన్ చేయడానికి అలా యూజ్ అవుతుంది అనుకుంటాను. సో దిస్ ఇస్ వన్ ఐటమ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ కిచెన్. ఆల్మోస్ట్ ఆల్ నేను కిచెన్కి సంబంధించి అట్లని కాదులేండి అన్నీ ఆర్డర్ చేశాను, కానీ యూస్ఫుల్, మోస్ట్లీ యూస్ఫుల్ ఫర్ కిచెన్. దిస్ ఇస్ సోప్ డిషెస్. బాగున్నాయి కదా డిఫరెంట్గా, నాకు అన్నీ కొంచెం యూనిక్గా ఉండేవి ఇష్టము. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ ఇది, ఇది బాగా నచ్చింది నాకు. ఇది ఓకే సోప్ మనం పెడితే దానిలోంచి వాటర్ అంతా కింద డిష్లో కలెక్ట్ అయిపోతుంది. సో ఇది మనం ఇలా తీసి ఈ వాటర్ డిస్పోజ్ చేసి మళ్ళీ మనమే ఇలా పెట్టేసుకోవచ్చు. బాగుంది, ఐ లైక్ ఇట్ కదా, మీకు నచ్చింది అనుకుంటాను. రాత్రుల్లో నేను మీ మెసేజెస్ అన్నీ కామెంట్స్ అన్నీ చదివిన తర్వాత ఐ విల్ బి చెకింగ్ ఆల్ దిస్ అండి. ఓ నో, వన్ మోర్. చూసారా ఎంత పొరపాటు చేశాను. ఇప్పుడు నా దగ్గర 3 వచ్చేసాయి. ఒకటి మమ్మీకి ఇచ్చేస్తాను, ఇంకెవరికైనా మా ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాను. చూడండి బాగున్నాయి కదా. దీంట్లో మనం, నేను యాక్చువల్గా సిరామిక్లో ఆర్డర్ చేశాను, అది ఎక్కడుందో మరి. ఇది ఓ, దిస్ ఇస్ వన్ స్పాచ్యులా, సిలికాన్ స్పాచ్యులా. స్పాచ్యులాస్ చాలా యూస్ఫుల్ అండి. అందరు అనుకుంటారు ప్లాస్టిక్ది రబ్బర్ది అనుకుంటారు, రబ్బర్ ప్లాస్టిక్ కాదు, ఇది సిలికాన్ బేస్డ్ ఉంటుంది. ఇది మెల్ట్ అవ్వదు అండ్ మనం డిష్ అవుట్ చేసేటప్పుడు వెజల్లోంచి క్లీన్గా వచ్చేస్తుంది. చాలా యూస్ఫుల్ అండి. నవేడేస్ ఎవ్రీవన్ నోస్ దిస్.
మా ఇంట్లో గిని పిక్స్ ఉన్నాయని చెప్పాను కదా, మా పనిపిల్ల కింద పెట్టేసేది క్లీన్ చేయడానికి అవన్నీ కొరికేస్తున్నాయి అన్నమాట. సో పడైపోయి మళ్ళీ ఇంకోటి ఆర్డర్ చేశాను. దిస్ ఈజ్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఇన్ ద కిచెన్. అండ్ కమింగ్ టు దిస్, యా అదే మెజరింగ్ స్కేల్ అండి. మెజర్ చేసుకోవటానికి బ్యాటరీస్ ఉన్నాయి. మనము 100 గ్రాములు గోధుమ పిండి, 100 గ్రాములు షుగరు అట్లా అనుకుంటే ఈ బ్యాటరీస్ ఇన్సర్ట్ చేసి ఒక గిన్నె పెట్టుకుంటే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇది ఆఫ్ ఆన్ అండ్ మోడ్స్ ఉంది. ఇవన్నీ ఇక్కడ మనం మెజర్ చేసుకోవటానికి కీస్ అన్నమాట. కరెక్ట్ యాక్యురేస్గా మెజర్మెంట్ తీసుకొని కేక్ చేసేటప్పుడు మనకి ఖచ్చితమైన మెజర్మెంట్ ఉంటేనే ఆ కేక్ ఫ్లఫీగా వస్తుంది. కేక్ అనే కాదు, ఏదైనా మెజర్మెంట్ తోటి మనం చేసామనుకోండి అది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో మనం మాట మాటికి షాప్స్కి వెళ్ళి నాకు 100 గ్రాములు కావాలి, 50 గ్రాములు కావాలి అంటే వాళ్ళు ఇవ్వరు. కాబట్టి దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ ద కిచెన్ వన్స్ అగైన్. ఇలాంటిది పెట్టుకున్నాం అనుకోండి మనమే ఇంట్లో మెజర్ చేసేసుకొని ఈజీగా కుక్ చేసుకోవటానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ వాట్ ఇస్ దిస్? ఓ స్టాండ్. ఇది ఒక స్టాండ్. ఈ స్టాండ్ ఏంటంటే కబోర్డ్స్ ఉన్నాయనుకోండి, మన కబోర్డ్స్లో మనం కింద ఇక్కడ అన్ని ఐటమ్స్ పెట్టుకుంటాము, కానీ ఆ కబోర్డ్ ఇంత ఇంత గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో మనం కింద పెట్టుకుంటే ఇక్కడ ప్లేస్ వేస్ట్ అయిపోతుందని ఇది పెట్టి దీని కింద సామాన్లు పెట్టి మిగిలిన సామాన్లు మనం దీని మీద పెట్టుకోవచ్చు. సో వీలైతే నేను ఆర్గనైజ్ చేసి కూడా మీకు చూపిస్తాను. దిస్ ఇస్ ఆల్సో వన్ యూస్ఫుల్ ఐటమ్ ఇన్ ద కిచెన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఐ థింక్ దిస్ ఇస్ ద బెడ్ షీట్. కొన్ని ఆన్లైన్లో చాలా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి. వావ్, ఐ లైక్ దిస్ కలర్, ప్లెజెంట్గా ఉంది. వావ్, బెడ్షీట్ విత్ పిల్లో కవర్స్ బాగుంది నా సెలెక్షన్. సి నైస్ పిల్లో కవర్, కాటన్ దగ్గరగా చూడండి, థిక్ కాటన్. ఇది ఎంత బాగుందో, వాష్ చేసినా కూడా పాడవదు. ఇది అన్ను కోసము, అన్ను బెడ్ మీద నాకు కలర్స్ అంటే చాలా ఇష్టము. వాడికి కలర్ఫుల్గా పెట్టాలన్నా వాడి బెడ్షీట్స్ అన్నీ కలర్ఫుల్గా నేను ఆర్డర్ చేస్తుంటా. దిస్ ఈస్ ఫర్ మీ అన్ను పాపకండి. మీరు చూపిస్తున్న ప్రేమ అన్ను పట్ల చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరు అన్ను ఎలా ఉంది, నేను మీ మెసేజెస్ చదువుతుంటాను కదా, అందరు అంటారు అక్క అన్ను ఎలా ఉంది, సే హై టు అన్ను, అన్ను గురించి ఒక వీడియో చేయండి, అన్ను ఏం తింటుంది అది ఒక వీడియో చేయండి అని చేస్తాను. ఇప్పుడే కాదు, ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుందాం అనేసి ఆగుతున్నాను. సో డెఫినెట్గా ఎప్పుడో ఒకసారి అన్నుకి ఏం తినిపిస్తాను, ఎలా అడే విత్ అన్ను పాప చేస్తాను. సో నౌ బలం కూడా కావాలి ఇది తీయాలంటే. గ్యాస్ సిలిండర్ కోసం ఆర్డర్ చేశాను నేను, స్టాండ్ అన్నమాట. ఈ వీల్స్ ఫిక్స్ చేసేసుకుంటే మనం ఇలా ఫిక్స్ చేయాల్సి వస్తుంది. వీల్ ఫిక్స్ చేసేసుకుంటే సిలిండర్ ఈజీగా మూవ్ అవ్వటానికి, ఇక్కడికి అక్కడికి జరపటానికి. గ్యాలరీలో పెట్టాను నేను సిలిండరు, పనిపిల్ల దాని కింద కడగదు అంటే జరపటం పాపం తనకి బరువు కాబట్టి నేను ఒక స్టూల్ పెట్టేశాను, స్టూల్ మీద పెడతాను. ఆ స్టూల్ ఎండలో వానలో అన్నీ పడైపోతుంది కాబట్టి దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్. క్లీన్గా ఉంటుంది, జరుపుకొని కడుక్కోవచ్చు, నీట్గా పెట్టుకోవచ్చు అనేసి. చూడండి ఇలా అన్నీ వీల్స్ అటాచ్ చేసేసుకొని టైట్గా చేయాలి. ఇది నేను మీకు చూపించడానికి చూపిస్తున్నా. ఇలా చేసేసా అంటే ఈజీగా మూమెంట్ ఉంటుంది మన. ఇది కూడా అటాచ్ చేసి పెట్టాక ఒకసారి చూపిస్తాను. నా ఒక బాక్స్ ఉందండి, ఈ బాక్స్ కూడా చూసేద్దాం. ఇందులో ఏమున్నాయి? దస్ వన్ వుడన్ స్పాచ్యులా అండ్ ది విస్కర్, విస్క్ చేయటానికి విస్కర్, డ్రై పౌడర్స్ కానీ వెట్ కానీ ఎగ్ బీట్ చేయటానికి ఇవి. అండ్ దిస్ ఇస్ అగైన్ కాఫీ బీటర్. కాఫీ
చేసి మనము ఇలా బీట్ చేసుకోవచ్చు. చిన్నవి మజ్జిగ, కాఫీ, ఏమైనా చిన్నవి ఎగ్, ఒక సింగిల్ ఎగ్ కానీ ఇలా బీట్ చేసుకోవచ్చు. ఏదైనా మనం సాలెడ్ డ్రెస్సింగ్కి లెమన్ అవన్నీ కలుపుకుంటాం కదా హర్బ్స్, దాన్ని కూడా మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. బాగుంది కదండి. దిస్ ఇస్ ఎ కాఫీ బీట్, కాఫీ బీట్. దెన్ అగైన్ ఇవి ఇవి ఏంటంటే మన నేమ్స్ రాసుకొని, ఇప్పుడు మనం శనగపిండి పప్పు, కందిపప్పు, పెసరపప్పు, కొన్ని పప్పు డబ్బాల మీద అంటించుకోవడానికి ఈ లేబుల్స్ అన్నమాట. ఈ లేబుల్ మీద మనం అంటించి చాక్ బోర్డ్ లేబుల్, ఇది చాక్ పీస్ తోటి రాయాలి. చాక్ పీస్ తోటి రాసి తుడిపేయచ్చు. మళ్ళీ మనం మరి వేరే దేశం అనుకోండి, మళ్ళీ చాక్ పీస్తో రాయటానికి ఇలాంటివి ఒక 4 ఆర్డర్ చేశాను నేను. అన్నిటికీ అంటిస్తాను, నేనే వాడతాను కాబట్టి నాకు అన్నీ తెలుసు, కానీ ఎందుకైనా ఊరికే ఆర్డర్ చేశాను అంతే. దెన్ అగైన్ ఆయిల్ పోరింగ్ క్యాప్స్ అన్నమాట ఇవి. నా దగ్గర బాటిల్స్ పగిలిపోయాయి, సారీ బాటిల్స్ ఉన్నాయి, క్యాప్స్ లేవు. ఒక బాటిల్ అయితే బాటిల్ పగిలిపోయిన క్యాప్ ఉంది. సో ఈ రెండు ఆర్డర్ చేసాయి, ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. నేను మీకు చెప్పాను కదా నేను రిఫైన్డ్ ఆయిల్స్ వాడను, కొబ్బరి నూనె, పల్లి నూనె, తిల్క తేల్, నువ్వుల నూనె, మళ్ళీ మస్టర్డ్ ఆయిల్ ఇవన్నీ వాడతాను. సపరేట్ సపరేట్ బాటిల్స్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనకు వాడుకోవడానికి. ఇది కూడా ఆర్గనైజ్ చేసినప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. దెన్ అగైన్ ఇది మన స్ట్రైనర్ అండి, జల్లించుకునేకి యూస్ఫుల్ అవుతుంది. ఇది జల్లి, మనం జల్లిడ అంటారు కదండి, పిండి జల్లించుకోవటానికి వాటికి వీటికి. అలాగే ఈజీగా కొత్తది అన్నమాట, దీంట్లో చూసారంటే మీరు ఎలా ఉంటుంది. సో వెన్ యూ డూ దిస్ ఇలా ఇలా కదులుతుంది అన్నమాట, ఇలా ఇలా కదులుతుంది, పిండిని జరుపుకుంటా జల్లించుకుంటూ ఉంటుంది. సో దిస్ మీరు అక్కడే దాని మీద ఇలా పెట్టుకొని జల్లించుకోవచ్చు. కేక్ చేసినప్పుడు ఐసింగ్ షుగర్ దీని మీద ఇలా వేసి ఇలా చేయొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్గా వాడచ్చు అండి, ఇది బాగుంది. ఐ లైక్ దిట్. ఈ బాక్స్ చూస్తున్నారా? సో దిస్ ఇస్ వన్ బాక్స్. ఇది ఏదైనా మనం సర్ఫ్ వేసుకోవటానికని నేను ఆర్డర్ చేశాను. వాషింగ్ మిషన్ మీద పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా అది ఇచ్చారు ఏమో, బట్ నేను దీంట్లో సర్ఫ్ వేసుకొని పెట్టుకుందామని తీసుకున్నాను. అలాగే ఇందులో కూడా కొన్ని ప్యాకింగ్స్ ఉన్నాయి, చూడండి బాక్స్. ఇది టిన్ బాక్స్, దీని మీద పౌడర్ కోటింగ్ ఉంది, బాగుంది ఇది. ఇలాంటిది ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను. సీ దిస్ ఇస్ వన్ బాక్స్. దెన్ అగైన్ ఐ హ్యావ్ వన్ మోర్ హియర్. దీంట్లో సంథింగ్ ఈజ్ ఇన్సైడ్, ఏముందో చూద్దాం, ఉండండి. ఓ దీంట్లో ఒక స్కూప్ ఉంది, మరి దాంట్లో లేదే, ఒకటే స్కూప్ ఇచ్చాడు. సో దట్ ఇస్ వన్ స్కూప్. అగైన్ హోల్డ్ ఇట్ లైక్ దిస్, అలా హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవచ్చు, బాగుంది. బట్ దీంట్లో లేదు, దీంట్లో ఉందండి ఈ స్కూప్ కూడా, దీంట్లో ఉంది, బాగుంది. సో మనం ఈ స్కూప్ని దీనికే హ్యాంగ్ చేసేసుకొని, అయ్యో దీని పెయింట్ వచ్చేసింది చూసారా, నేను లాగే స్టిక్ చేసి పంపించారు వాళ్ళు, లాగితే పెయింట్ ఊడిపోయింది దీన్ని. సో ఇలాగే దీన్ని ఇట్లా ఫిక్స్ చేసి పెట్టేయచ్చు. దెన్ అగైన్ ఇది నా మెజరింగ్ స్పూన్స్ అండి, మీకు చెప్తూ ఉంటాను కదా, కేక్ దాంట్లో చూపించాను. ఇది ఒక మెజరింగ్ స్పూన్ అలాంటిది, ఇది 1 టేబుల్ స్పూన్ అంటే దీని ఫుల్ వచ్చి టేబుల్ స్పూన్. ఇది టీ స్పూన్. దెన్ అగైన్ ఇది 1/2 టీ స్పూన్, 1/4 టీ స్పూన్, ఇక్కడ ఏదైనా నంబర్ వేసేసాడు, 1/4 టీ స్పూన్. ఇవి మెజరింగ్ స్పూన్స్ యూస్ఫుల్ అండి. సో నైస్, అది కూడా స్టీల్లోనే ఆర్డర్ చేశాను, మనకి
డ్యూరబిలిటీ ఉండాలి, బాగా వాడినా కూడా పాడవకుండా ఉండటానికి. ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని నేను స్టీల్లో వెళ్తున్నాను. దెన్ అగైన్ ఏమంటారు, సిరామిక్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు అవాయిడ్ ప్లాస్టిక్. కానీ ఇక్కడ కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి, మీరు చూసారు ఈ సోప్ స్టాండ్స్, ఇవి దిస్ ఈజ్ నాట్ ప్లాస్టిక్ అగైన్, దిస్ ఈజ్ అండ్ దిస్ వన్ ఇస్ సిలికాన్ బేస్డ్ అండి. ఇవి ఇట్స్ నాట్ హార్మ్ఫుల్ ఫర్ ద హెల్త్. సో వీలైనంత వరకు ట్రై టు అవాయిడ్ ప్లాస్టిక్. నేను కూడా అది చేస్తున్నాను. నాట్ అగైన్ ఓఎంజి, మళ్ళీ ఇంకొక స్పూన్ ఆర్డర్ చేశానండి. ఓ మై గాడ్, ఏంటి ఇలా చేసేసాను, అందుకే వెయిట్ చేయాలి అంటే ఓపెన్ చేసి చూడలేదు కదా, అందుకే నేను చూసారా. దిస్ ఇస్ వన్ మోర్ హియర్, వన్ మోర్. ఇన్ని ఇన్ని ఆర్డర్ చేశాను, ఏం చేయాలి, ఎన్ని దాచుకున్నా కూడా ఇవి పగిలిపోయేవి కాదు, పాడయ్యేవి కాదు. కానీ నేను ఒకటి ఆర్డర్ చేశాను, ఐ థింక్ యా లెట్ మీ ఓపెన్ దిస్. ఇదే అనుకుంటాను సిరామిక్గా, సిరామిక్ది నాకు సిరామిక్ అంటే చాలా ఇష్టం అండి. యూజ్ చేసేది అంతా కప్స్, సాసర్స్ కానీ, నా ప్లేట్స్ కానీ అన్నీ సిరామిక్ ఎక్కువ వాడతాను. ఎస్ ఇదేనండి, దీనికోసమే ఇందా నుంచి ఎదురు చూస్తున్నాను నేను. కానీ చూడండి ఎలా పిచ్చి పనులు చేసేసాను. సిరామిక్ బాగుంది, ఇది చూడటానికి చాలా బాగుంది, చూపిస్తాను మీకు. వావ్ వావ్, చూసారా బాగుంది కదా. చూడండి ఇలా మనం స్పాచ్యులా వాడేసాక కలిపి ఇలా పెట్టేసుకోవచ్చు కింద పెట్టకుండా. ఐ లైక్ దిస్ సిరామిక్ డిజైన్, బాగుంది చూడండి, పెద్దగా ఉంది. ఒకటికి రెండు కూడా పెట్టచ్చు మనం ఇలాగా కదా. ఇది చాలా నచ్చింది నాకు. ఇంకొకటి నా వాళ్ళు ఇంకొకటి ఉంది, ఇది కూడా అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది మెజరింగ్ కప్స్ అండి. ఇవి నా దగ్గర ప్లాస్టిక్వి చూసారు కదా మీరు, ఆ ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దాం అనేసి స్టీల్లో తీసుకున్నాను నేను మెజరింగ్ కప్స్. ఇవి ఎంత వాడినా కూడా మనకి పాడవవు. దీంట్లోనే మనకి మెజరింగ్స్ అన్నీ దాచిపెట్టారు. ఇది క్వార్టర్ కప్పు, ఇది 3/4 కప్పు, ఇది 1/2 కప్, దెన్ అగైన్ దిస్ ఇస్ ఫుల్ కప్. ఇవన్నీ ఇక్కడ పడిపోకుండా దీనికి ఒక హుక్ కూడా ఇచ్చారు, మనం వాడుకున్నాక ఇలా హుక్కి హ్యాంగ్ చేసేయచ్చు. చూసారు కదా, ఇది మెజరింగ్ స్పూన్స్, దీస్ ఆర్ మెజరింగ్ కప్స్. ఇవి చాలా యూజ్ఫుల్ అండ్ ఈ క్వాలిటీ కూడా చూసారనుకోండి, ఇట్స్ వెరీ థిక్, చాలా థిక్ క్వాలిటీ ఉంది, మంచి స్టీల్ది. ఇది ఇది కూడా బాగుంది, స్టీల్ క్వాలిటీ బాగుంది, బరువుగా కూడా ఉంది. ఐ థింక్ చాలా రోజులు రావచ్చు ఇది నాకు. సో దీస్ ఆర్ స్పూన్స్, గరిటెలు కొన్నాను వుడెన్వి, చాలా స్మూత్గా ఉందండి అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది, ఎడ్జెస్ బాగా ఇచ్చారు. చాలా పట్టుకోవడానికి నాకు చాలా నచ్చింది, ఇది స్మూత్ ఫినిష్ ఉంది చూడండి, బాగున్నాయి కదా గరిటెలు. అమ్మమ్మ కాలం వాళ్ళ గరిటెలు కొంచెం, ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా, ఇది కొంచెం బ్లంట్గా ఉంది కానీ ఇది దీనికి ఒక స్టైల్ ఉంది చూడండి. ఇవి కూడా ఒక స్టైల్ వుడెన్ స్పూన్స్, ఇవి వుడెన్లో మారుదాం అనేసి కొన్ని అందుకే. అండ్ ఇంకొకటి ఉంది, దిస్ ఇస్ నైఫ్, దిస్ ఇస్ ఆల్సో వన్స్ అగైన్ సిరామిక్ నైఫ్. ఇది చూపిస్తాను ఎలా ఉంటుంది సిరామిక్ నైఫ్. దిస్ ఇస్ అ సిరామిక్ నైఫ్ అండి, షార్ప్గా ఉంటుంది. నేను నైఫ్స్ ఎక్కువ కలెక్షన్ ఉంటుంది నా దగ్గర, ఎందుకంటే నైఫ్ షార్ప్గా ఉంటేనే నాకు నచ్చుతుంది, అది వంటలు చేయడానికి ఈజీగా ఉంటుంది. పని వాళ్ళకి నేను సపరేట్ నైఫ్స్ పెడతాను, దెన్ అగైన్ నాకు సపరేట్గా నైఫ్స్ ఉంటాయి.
బాబోయ్ చాలా షార్ప్ ఉందండి, కేర్ఫుల్గా ఉండాలి, చాలా షార్ప్ ఉంటుంది. చూపినా మీకు, వావ్ లుక్ అట్ దిస్, ఇలా అంటే వెళ్ళిపోతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. దీంట్లోనే పెట్టి పెడతాం సేఫ్టీ పర్పస్. సో చూసారు కదండి, ఇవి నా కిచెన్ ఐటమ్స్. ఈ కిచెన్కి కావాల్సిన ఐటమ్స్, అండ్ ఆడవాళ్ళకి కిచెన్లో ఎన్ని సామాన్లు ఉన్నా సరిపోవు, అలాగే వార్డ్రోబ్లో ఎన్ని బట్టలు ఉన్నా కూడా సరిపోవు. సో నాకంటే రీజన్ ఎత్తుక్కున్నా నేను, ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి అనేసి నేను ఇవన్నీ ఆర్డర్ చేశాను అనేసి. నా ఈ ఎపిసోడ్ మీకు నచ్చే ఉంటుంది, నచ్చే ఉంది కదా. సో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బాబీ లహరి అఫీషియల్. ఇది మన ఛానల్ అండి. సో మీరు బెల్ ఐకాన్ టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది అన్నమాట. సో ప్లీజ్ డూ దాట్. బై బై, టేక్ కేర్.